ఎవరికి వచ్చిన నీ కృషి కదా బాబా, కృషి లేకపోయింది రండి. చూడమ్మా, మా ఇంటి ఒకరికి ఇద్దరికి ఒకరికి ఒకరు దూరం మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, కుమార్తె డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి సూళ్ళూరుపేట శాసనసభ అభ్యర్థిగా ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. సమిష్టి కృషి వల్లనే ఈరోజు యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో డాక్టర్ విజయశ్రీకి అవకాశం కల్పించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే యువతకు కానీ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి కానీ. ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత 25 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి, ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్. మా ప్రత్యేకతలు 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట, లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీలో కణితులు తొలగించుట, మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స, స్త్రీలలో దగ్గిన తుమ్మిన మూత్రం లీక్ అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్, పూలేబొమ్మ దగ్గర, ఎస్బీఐ బ్యాంక్ రోడ్, వెంకటరామాపురం, నెల్లూరు. భవిష్యత్ ఉంటుందనే ఉద్దేశంతో సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా గత 4 సంవత్సరాల నుంచి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు 62,000 పైచిలుకతో ఓడిపోయినా ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి గెలవగలడు అనే ధీమా తీసుకొచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మా సీనియర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంట్లు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నిలవల విజయశ్రీ గారు గెలుపొంది. చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇచ్చేదానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండరు, తప్పకుండా గెలిపిస్తారని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.